హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ సో సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది కదండీ మా విలేజ్లో అయితే సంక్రాంతి ఫెస్టివల్ని చాలా బాగా చేస్తారన్నమాట సో ఈరోజు మేము మా ఊరి గ్రామ దేవత అయినటువంటి కటవగంగమ్మ అమ్మవారికి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అలాగే గెరిగి అలంకరణ కోసం కొన్ని ఐటమ్స్ని కొనడానికి బెంగళూరులోని సిటీ మార్కెట్కి వచ్చామన్నమాట ఇక్కడైతే ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా షేర్ చేశాను మీరు ఎవరైనా ఆ వీడియోని చూడాలనుకుంటే కూడా చూడండి సో ముందుగా ఇక్కడ మేము అమ్మవారికి వెండి కళ్ళను కొనడానికి సిటీ మార్కెట్లోని రాజా మార్కెట్కి వచ్చామన్నమాట ఇక్కడైతే సిల్వర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి సో మేమైతే ఈ సైజులో ఒక సెట్ కళ్ళను తీసుకున్నాము ఇదే సైజులో ఇంకొక సెట్ ఇవ్వమని అడిగామనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ ఇవన్నీ అంబ్రెల్లాస్ అనమాట సిల్వర్వి ఈ పక్కన ఉన్నవి కుంకుమ బర్నెలు సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఫైనల్గా ఈ షాప్లో మేము అమ్మవారి కోసం టూ సెట్స్ వెండికల్లను కొన్నామన్నమాట ఆ తర్వాత అమ్మవారి గెరిగి అలంకరణ కోసం కొన్ని ఐటమ్స్ అని చెప్పాను కదండి అవి కొనడానికి వెళ్తున్నాము సో షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీవాణి గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అనమాట ఈ షాప్ కూడా సిటీ మార్కెట్ లోనే ఉందండి అంటే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క చోట దొరుకుతుంది అనమాట సిల్వర్ ఐటమ్స్ ఒక చోట గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ ఒక చోట ఇత్తడి ఐటమ్స్ ఒక చోట ఇలా స్ట్రీట్ వైజ్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట దొరుకుతుంది అనమాట ఈ షాప్ కింద వచ్చేసి ఇంకొక షాప్ ఉందనమాట మహదేవ్ హ్యాండి క్రాఫ్ట్స్ అనేసి ఈ షాప్ లో ఇత్తడి ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అనమాట ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి షాప్ లోకి వెళ్లి షాపింగ్ చేయాలి సో ఈ షాప్ లో అయితే దేవుళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఎప్పుడైనా జాతరలు దొరుకుతాయి కదండి అప్పుడు అమ్మవార్లను హెవీగా రెడీ చేస్తారు సో ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట చూడండి ఈ హారాలు ఎంత ఘనంగా ఉన్నాయో మా విలేజ్ లో గ్రామ దేవతకే కాకుండా ఇంకా అమ్మవార్ల టెంపుల్స్ చాలా ఉన్నాయండి ఆ అమ్మవార్లకు కూడా ఐస్ అండ్ ఇయర్ రింగ్స్ లాంటివి కొంటున్నాం అనమాట ఈ సెట్ కొందాం అనుకున్నాం కానీ బట్ ఎప్పుడు ఇలాంటివే కాకుండా కొంచెం డిఫరెంట్ గా హారం లాంటిది ఏదైనా కొందామని ఫిక్స్ అయ్యాము సో ఫైనల్ గా చూపిస్తానండి లాస్ట్ లో కొన్నామనేసి అనేసి సో అక్కడైతే షాపింగ్ చేసి ఇప్పుడే నవదుర్గ మెటల్స్ షాప్ దగ్గరికి వచ్చామన్నమాట వీళ్ళైతే సిల్వర్ మెటల్ అండ్ బ్రాస్ ఐటమ్స్ కూడా పెట్టున్నారు సో ఇక్కడ కూడా అంతేనండి దేవుళ్ళ విగ్రహాల నుంచి పూజకు ఉపయోగించే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట మేమైతే ఈ షాప్ దగ్గరికి అమ్మవారికి మహామంగళహారతి ఇస్తారు కదండి సో ఆ హారతిని కొనడానికి వచ్చామన్నమాట మా విలేజ్ లో అయితే అన్ని టెంపుల్స్ దగ్గర మా హస్బెండే పూజ చేస్తారనమాట లాస్ట్ టైం పంచహారతిని కొన్నాము ఈసారి ఇంకా పెద్ద హారతిని కొందామనుకుంటున్నాము ఇక్కడైతే మా పాప అల్లరి మామూలుగా లేదనమాట పిల్లలతో షాపింగ్ వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి సో నాకైతే చుక్కలు కనపడ్డాయి ఇక్కడ ఏకంగా దేవుళ్ళకి పూజలే చేసేస్తుంది మా పాప యాక్చువల్లీ మా పాప అయితే అస్సలు తల దువ్వనివ్వదు ఏదో మేనేజ్ చేసి చాలా కష్టపడి ఒక పిలకేసానమాట ఆ పిల్లక ఎప్పుడు తీసేసిందో బస్సులో తీసేసింది చూడండి ఆ హెయిర్ ఎలా ఉందో ఫైనల్ గా ఈ షాప్ లో అమ్మవారికి హార్తిని అయితే తీసుకున్నాము ఈ పక్కనే ఉన్నటువంటి షాప్ లో అమ్మవారికి బట్టల షాపింగ్ కూడా చేసేసాము మా పాప అయితే ఈమెను చూసి బాగా ముచ్చట పడిపోతుంది అందుకే పక్కన నిల్చో ఒక ఫోటో తీస్తానని నిల్చోబెట్టాను సో ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అవుతుందండి బాగా ఆకలిగా ఉంది మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినరు ప్యూర్ వెజిటేరియన్ అనమాట ఈ మార్కెట్ లో అయితే వెజ్ హోటల్స్ కోసం వెతికి వెతికి చివరికి హోటల్ వచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నది చపాతీలు కాదనమాట అవి జో ొట్టెలు ఈ పాపడ్ కూడా మన సైడ్ లాంటిది కాదు డిఫరెంట్గా ఉంది తర్వాత రైస్ కూడా ఇచ్చారు మేము సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేస్తే ఇలా ఇచ్చారనమాట టేస్ట్ అయితే అంత బాగోలేదు ఫ్రెండ్స్ ఏదో అలా తినేసామన్నమాట ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేస్తున్నాము ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్ షాప్ అనమాట ఇక్కడ గెరిగి అలంకరణ కోసం ఒక హారం లాంటిది తీసుకున్నాము ఇప్పుడు అలాగే కొంచెం ముందుకెళ్తూ ఉంటే సుదర్శన్ ఫ్యామిలీ స్టోర్ ముందు ఒక ఏనుగును పెట్టారనమాట ఇక్కడ మా పాప దాన్ని చూస్తూ నిల్చుంది అందుకే నేను కూడా కొంచెం వీడియో తీశానన్నమాట ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ కావస్తుందండి ఈలోపే మేము మా పాపకు కూడా కొంచెం బట్టలు షాపింగ్ చేసేసాము ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ పూజ సామాగ్రి కూడా కొనేసామండి ఈ షాప్స్లో అమ్మవారికి పసుపు కుంకుమ నుంచి అన్ని దొరుకుతాయి దొరుకుతాయన్నమాట అలాగే ఈ సిటీ మార్కెట్లో బస్ స్టాండ్కి నియర్గా ఒక చోట అమ్మవార్లను నిలిపారు మేము మార్కెట్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్తామండి ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాప్స్ వారే ఈ అమ్మవార్లను ఇక్కడ నిలిపారనమాట మనం మన ఇంటి దగ్గర షాప్స్లో ఏవైనా కొనాలి అనుకుంటే ఒకటి దొరుకుతాయి ఒకటి దొరకవు అలా ఉంటుంది కదండి సో ఈ సిటీ మార్కెట్లో అయితే పర్టికులర్గా ఆ ఐటమ్స్ కోసమే షాప్స్ పెట్టుంటారనమాట ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అందుకే పదే పదే చెప్తున్నాను సో మీరెవరైనా ఇలాంటి ఐటమ్స్ షాపింగ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి యాక్చువల్లీ మేము ఎక్కువగా అమ్మవార్లను నమ్ముతామన్నమాట ఎక్కడైనా అమ్మవార్ల టెంపుల్స్ కనపడితే ఇంకా ఆగమనమాట వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ తాళాలు వేశారనమాట ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లను పూజించి మొక్కుబడి చేసుకొని తాళాలు వేసి వెళ్ళడం వలన వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట ఇక్కడ అమ్మవార్ల దర్శనం అయిపోయాక ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తున్నామన్నమాట బస్ స్టాండ్ని కూడా ఒకసారి చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే బస్ స్టాండ్ అనమాట మీరైతే ఈ షాపింగ్ వీడియోని ఎయిట్ మినిట్స్లో చూసేశారు మాకైతే ఈ షాపింగ్ చేయడానికి ఫుల్ డే పట్టిందనమాట ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేమేమేమి కొన్నామనేది టోటల్గా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇవన్నీ అమ్మవారి పూజకు కావలసినటువంటి పూజ సామాగ్రి అనమాట ఇంకా చాలా కొనాల్సి ఉందండి కొబ్బరికాయలు లెమన్స్ అరటిపళ్ళు పులహారాలు తమలపాకులు లాంటివి అవన్నీ విలేజ్లోనే దొరుకుతాయని ఇక్కడ తీసుకోలేదు ఇక్కడైతే గంధం క్వాలిటీ చాలా బాగుంటుందండి చాలా మంచి స్మెల్ ఉంటుందనమాట లాస్ట్ టైం పేస్ట్ తీసుకున్నాము ఈసారి పౌడర్ తీసుకున్నాము అందుకే మేము ఇక్కడి నుంచినే తీసుకెళ్తామన్నమాట ఆ తర్వాత అమ్మవారి ఫేస్ అనమాట యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగకు మా ఇంటి వాళ్ళే అమ్మవారి గెరిగిని మోస్తారనమాట ఆ గెరిగి అలంకరణ కోసం ఇది తీసుకున్నాము అలాగే ఐస్ ఇయర్ రింగ్స్ నోస్ రింగ్స్ త్రిపుండ్రాల పట్టి అలాగే మహామంగళారతి కోసం ఒక హారతి అలాగే అమ్మవారికి ఒక చిన్న జడ ఇవన్నీ తీసుకున్నామన్నమాట ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడి నుంచి ఇవన్నీ తీసుకెళ్తామండి మొక్కుబడి అయితే ఏం కాదు కానీ ఎవ్రీ ఇయర్ మేము చేస్తామన్నమాట లాస్ట్ ఇయర్ మాత్రం మా అమ్మ త్రిశూలం మరియు గుడిలో గంట చేయిస్తామని మొక్కుని మొక్కుబడి తీర్చిందనమాట అప్పుడే చెప్పాను కదండి ఫ్రెండ్స్ ముత్యాలహారం లాంటిది ఒక హారం తీసుకోవాలనేసి సో ఇదేనమాట ఆహారం పూసలు స్టోన్ వర్క్ తోటి చాలా బాగా డిజైన్ చేశారన్నమాట ఈ హారాన్ని తర్వాత ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఒక హారం తీసుకున్నామని చెప్పాను కదండి అదేనండి ఇది తర్వాత అమ్మవారికి బట్టలు ఇవి ఇంకా స్టిచ్చింగ్ చేపియాలండి చిన్న చిన్న కుంచుళ్ళు బట్టి స్టిచ్ చేయిస్తారనమాట సో అది చేపియాలి సో ఇది వచ్చేసి స్టిక్కాన్ అనేసి ఒక గమ్ అనమాట అమ్మవారి ఐస్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఈ గమ్ ని యూజ్ అతికిస్తారు అతికిస్తారనమాట సో ఇది కూడా మేము గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ షాప్ లోనే తీసుకున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జ్యువెలరీ అంతా పెట్టాక అమ్మవారి లుక్ ఎలా ఉందో మా ఊర్లో ఉన్న అమ్మవార్లందరినీ ఇలాగే మేము డెకరేట్ చేస్తామన్నమాట మేమైతే టుమారో మా విలేజ్కి బయలుదేరుతున్నామండి సంక్రాంతి వీడియోస్ అయితే వన్ బై వన్ పోస్ట్ చేస్తూ ఉంటాను అందులో మీరు చూడొచ్చు అమ్మవార్లను ఎలా రెడీ చేస్తాము ఎలా పూజలు చేస్తాము అనేసి సో ఇదండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్